కాకినాడ జిల్లా రూరల్లో చొల్లంగి అమావాస్య సందర్భంగా కరప మండలం ఉప్పలంక మొండి వద్ద శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంఘమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయంలో సముద్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ప్రతీతి. త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగను జరపడం జరుగుతుంది. అయితే ఈ తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే, వశిష్ఠుడు అలాగే విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహర్షులు సప్తసాగరం నుండి 7 పాయలుగా విభజించినటువంటి ఈ యొక్క గంగానదీ తీరం నుండి 7 పాయలుగా విభజించినటువంటి ఒక పాయ ఈ చొల్లంగి నుంచి ప్రారంభమయ్యి అలాగే మొగసాని తిప్ప మొండి తీర్థము అలాగే బ్రహ్మ సమేధ్యం మీదుగా రామేశ్వరం మీదుగా ఈ యొక్క సాగరంలో కలవడం జరుగుతుంది. దానినే చొల్లంగి అమావాస్య అనేటువంటి చెప్పేసి అంటారు. అయితే అందులో భాగంగానే ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు ఇక్కడ భక్తులు ఈ రేవులో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అనేటటువంటి సంకల్పంతో భక్తులు ఎంతో కాలం నుండి చాలా దూరం నుండి కూడా వచ్చి ఈ యొక్క స్నానమాచరించి స్వామివారి యొక్క అందరికీ నమస్కారం. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర ఆలయంలో ఈ అమావాస్య సందర్భంగా చొల్లంగి అమావాస్య పేరిట భారీ ఎత్తున ప్రతి ఏటా తీర్థం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము పోలీసు శాఖ తరఫున వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేయడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయమైంది. మొత్తం 100 మంది సిబ్బందితో 2 షిఫ్టుల్లో మేము బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఇలా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు స్నానార్చించి భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఇంకా కూడా దర్శనాలు భారీగానే కొనసాగుతున్నాయి.